టైర్ ఎన్టీఆర్ యాక్ట్ చేసిన జనతా గ్యారేజ్ సినిమా ఆడియో ఈ మంత్ ట్వెల్త్ న రిలీజ్ అవబోతుంది అలాగే ఈ సినిమా సెప్టెంబర్ వరల్డ్ రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనతా గ్యారేజ్ టీజర్ కి కూడా ఫిఫ్టీ లాక్స్ ప్లస్ వ్యూస్ రావడంతో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి అండ్ అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయింది అప్పుడెప్పుడో ఆగస్ట్ ట్వెల్త్ కి సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కొన్ని స్ట్రాంగ్ రీజన్స్ వల్ల సెప్టెంబర్ సెకండ్ కి పోస్ట్ పోన్ చేశారు ఇదిలా ఉంటే జనతా గ్యారేజ్ కు ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చింది ఈ సినిమా రిలీజ్ డే కి సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ మోదీ గవర్నమెంట్ ఫాలో అవుతున్న వర్కర్స్ పనులకు అగేన్స్ట్ గా భారత్ బంద్ కాల్ ఇవ్వడం జరిగింది అయితే మోదీ గవర్నమెంట్ వర్కర్స్ లాను కలిసి ఫాలో అవుతుంది అని ప్రొటెస్ట్ చేస్తూ వాళ్ళు ఈ బంద్ కాల్ ఇవ్వబోతున్నారు ఇంకా ఈ బంద్ కు నేషనల్ వైడ్ గా సెవెంటీన్ పార్టీస్ కలిసి ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ కూడా సపోర్ట్ చేయడం జరిగింది సో ఈ బంద్ ఎఫెక్ట్ జనతా గ్యారేజ్ మీద పడుతుంది అలాగే సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు సెప్టెంబర్ సెకండ్ ఎవరైనా జర్నీస్ చేస్తుంటే వాళ్ళు డేట్స్ ని కూడా మార్చుకోండి అని చెప్పడం కూడా జరిగింది ఇంకా ఏపీ పబ్లిక్ కూడా ప్రత్యేక హోదా మ్యాటర్ లో మోదీపై చాలా సీరియస్ గా ఉన్నారు సో అందరూ కసి తీరా ఈ బంద్ కాల్ ఇచ్చినా మన షాక్ అవ్వక్కర్లేదు అదే కనుక జరిగితే ఏపీలో జనతా గ్యారేజ్ ఓపెనింగ్స్ పై చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుంది అని ట్రే వర్గాలు టెన్షన్ పడుతున్నాయి ఇంకా జనతా గ్యారేజ్ ను కేరళలో కూడా హై లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు అక్కడ కూడా లెఫ్ట్ పార్టీస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ దీంతో అక్కడ కూడా ఓపెనింగ్స్ కు దెబ్బ పడిపోతుంది అని సినిమా ప్రొడ్యూసర్స్ కాస్త టెన్షన్ లో ఉన్నారు ఇక ఇదే రోజు స్టార్ హీరోస్ ధనుష్ యాక్ట్ చేసిన తొడరి విక్రమ్ యాక్ట్ చేసిన ఇరుమురుగన్ తెలుగులో ఇంకొకడు రిలీజ్ అవబోతున్నాయి ఏది ఏమైనా ఎన్టీఆర్ కు ఇప్పుడు భారత్ బంద్ టెన్షన్ పట్టుకుంది అలాగని సినిమాని పోస్ట్ పోన్ కూడా చేయలేరు ఎందుకంటే నెక్స్ట్ డే రిలీజ్ చేస్తే రెండు రోజుల షార్ట్ వీకెండ్ తో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది అందుకే ఒక రోజు ముందుగా అంటే సెప్టెంబర్ ఫస్ట్ కి జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు సినిమా యూనిట్ మెంబర్స్ సపోజ్ బంద్ విషయంలో ఏదైనా చేంజెస్ ఉంటే ముందు అనుకున్నట్టుగానే సినిమాని సెప్టెంబర్ సెకండ్ కే రిలీజ్ చేస్తారు అందుకే కొన్ని రోజులు వెయిట్ చేసి డెసిషన్ తీసుకుంటారు సో ఈ లోపు ఎలాగో ఫ్రైడే ఆడియో రిలీజ్ గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేశారు మరి ఆ రోజైన సినిమా రిలీజ్ డేట్ టాపిక్ వస్తే డైరెక్టర్ కొరటాల శివ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సిందే